అధ్యక్ష, ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా ప్రజల్ని భ్రమల్లో భ్రాంతుల్లో ఆకాశంలో విహరించకుండా వాస్తవ పరిస్థితుల్ని కష్టమైనా నష్టమైనా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయనకు సంబంధించినటువంటి డబ్బా మీడియా, చెత్త పేపర్లో రకరకాలుగా సోషల్ మీడియాలో రాంచుతూ ఉంటాడు అధ్యక్ష. ఆయన కూడా చెప్తున్నాడు అధ్యక్ష. ఆయన అంటాడు అధ్యక్ష, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందంటారు అధ్యక్ష. తేపేటి కొలిస్తే ఇక్కడికి వచ్చినాడు కరెక్ట్గా, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి. అధ్యక్ష, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అధ్యక్ష. ఈరోజు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా లేదా పక్కనుందా చివరనుందా అని ఆలోచిస్తారు అధ్యక్ష. ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటే త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రానికి సంపద తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ఖర్చుతో ఆయన చెప్పేటువంటి మహానగరాలతో పోటీ పడుతుంది అన్నదే చూసుకోవాలి. కానీ టేప్ పెట్టి కొలిసి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెడతానని చెప్పి ఎవరన్నా బుద్ధి ఉన్నాళ్ళు చెప్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆయన చెప్పేటువంటి ఢిల్లీ అధ్యక్ష అంటే ఆయన ఒక ఆరు నగరాలు చెప్పి ఆరు నగరాల స్థాయిలో ఇక్కడ ఒక అమరావతిని నిర్మించాలంటాడు ఢిల్లీ అధ్యక్ష. అది దేశానికి రాజధాని, అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి మొట్టమొదటి ప్లేస్లో ఉంది అధ్యక్ష. అది భారతదేశానికి ఎక్కడుంది అధ్యక్ష? మధ్యలో ఉంది అధ్యక్ష. కన్యాకుమారి నుంచి 2,850 కిలోమీటర్లు అధ్యక్ష ఢిల్లీ. అవతల పక్కన 100 కిలోమీటర్లు కూడా లేదు పాకిస్తాన్ బార్డరు. కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టేటువంటి కార్యక్రమాలు చేయటం. మద్రాసు అంటాడు అధ్యక్ష. మద్రాసు ఎక్కడుంది అధ్యక్ష? మనకు బార్డర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. బెంగళూరు అంటాడు అధ్యక్ష. బెంగళూరు కర్ణాటకకి మనకు బార్డర్లో ఉంది అధ్యక్ష. వాళ్ళకి బాదామి నుంచి 800 కిలోమీటర్లు కర్ణాటక. అటు పక్కన మన హైదరాబాద్ కూడా దాటి వెళ్ళినా కూడా కర్ణాటక ఉంటుంది అధ్యక్ష. అట్లాగే కన్యాకుమారి నుంచి మద్రాసు 850 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా బాంబే కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది ఒక పక్కన. నాగపూర్ నుంచి 900 కిలోమీటర్లు ఉంది. కలకత్తా కూడా ఒరిస్సా బీహార్కి బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాలన్నదే క్లారిటీ లేదు. ఇక్కడ నేను అమరావతి సృష్టించాను, దీంట్లో నేను పెట్టుబడులు పెట్టించాను, నేను పెట్టుబడులు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సెక్రటరియట్నో లేకపోతే హైకోర్టునో తరలిస్తే భూములు రేట్లు పడిపోయి వ్యక్తిగతంగా మేము నష్టపోతాము, మేము ఇబ్బంది పడతాము అన్నటువంటి ఆయన యొక్క ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఏమన్నా ఒక్క నిమిషం ఉన్న ఆలోచిస్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి అనేది ఒక మోసం అధ్యక్ష. ఎందుకంటే అమరావతి పుణ్యక్షేత్రం అని చెబుతున్నారు అధ్యక్ష. వాస్తవం అమరావతి పుణ్యక్షేత్రం. అమరావతిలో చాలామంది రాజులు పరిపాలించారు, వాస్తవం పరిపాలించారు. ఏ అమరావతిలో అధ్యక్ష పరిపాలించింది? ఏ అమరావతిలోనా? ఆ అమరావతి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎండ పెట్టేశారు, దాన్ని పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన సృష్టించిన అమరావతి ఇది. రాజులు పరిపాలన ఇచ్చినటువంటి అమరావతి, ఆ వైభవం ఉన్నటువంటి బౌద్ధులు పరిపాలించినటువంటి అమరావతి,
పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమరావతి 25 కిలోమీటర్ల దూరంలో పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి. కాబట్టి ఆయన మరి ఇటువంటి మాటలు కట్టిపెట్టాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన నేను ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని చేసి 29 గ్రామాల్లో పెడతానని చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అధ్యక్ష మీరు తీసుకున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, అక్కడ ప్రైవేట్ భూమి కన్నా ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే మంచిది, నిరుద్యోగులకో లేదా పేదవారికో మనం రేటు ఫిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకుండా మీరు ఇలా కనుక చేస్తే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మరి నయా జమీందారులను తయారు చేసినటువంటి వాళ్ళు అవుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పద్ధతి మాకు నచ్చకపోయినా మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో మరి ద్వేషాలు భావోద్వేగాలు రగల్చడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీకేమైనా కావాలంటే సలహాలు ఇస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఈయన రాజధాని కడతానని చెప్పి ఈయన చెప్పి గ్రాఫిక్స్ ఈయన రిలీజ్ చేసి 900 కోట్లకి డిపిఆర్ లేసి పిట్టల దూరలాగా మొత్తం ఎంత ప్రపంచంలో ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని కడతానని చెప్పి ఆయన చెప్పి కట్టకుండా ఇంటికి పోయి ఆ రోజు ఒప్పుకున్నాగా కట్టు అన్నాడు అధ్యక్ష. ఏమైనా పద్ధతేనా? చేస్తానని ఆయన చేస్తానని చెప్తే ఆయన సరే నువ్వు చేస్తానుగా చెప్పిన మొదలెట్టాడు కదా అని చెప్పి సరే ఏమైనా కావాలంటే సలహాలు ఇస్తాం చేయమంటే అన్ని గాలికి వదిలేసి ఆ రోజు వాడిని ఒప్పుకున్నావుగా అసెంబ్లీలో ఆ రోజు నువ్వెందుకు కట్ట నువ్వు కట్ట అంటాడు, ఆయన కడతానని చెప్పాడు నువ్వు కట్టుకొని వెళ్ళిపోతే. కాబట్టి అధ్యక్ష అదేవిధంగా సెక్రటేరియట్ హైకోర్టు అమరావతి నుంచి తరలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుంది, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుందని ఆయన చెబుతున్నాడు అధ్యక్ష. మొట్టమొదట కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం మద్రాసులో ఉంది అధ్యక్ష రాజధాని, తర్వాత కర్నూలు పోయింది అధ్యక్ష, తర్వాత హైదరాబాద్ పోయింది. కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి అని ఆగిపోయినాయి అధ్యక్ష, ఈయన ఆఖరి ప్లేస్లోకి వెళ్ళిపోయినాయా? ఎప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలు అమరావతిలో రాజధాని పెట్టక ముందు కూడా వ్యవసాయ పరంగా ఆక్వా పరంగా పరిశ్రమల పరంగా రైస్ మిల్లులో లేకపోతే విజయవాడ మహానగరము గుంటూరు మహానగరంతోనో ఈ రెండు ప్రాంతాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగానూ మరి మొదటి ప్లేస్లో ఉన్నాయి అధ్యక్ష. ఈయన అమరావతి పెట్టినాక ఇక్కడ ఏదో బాగుపడి